మధ్య రాత్రి ప్రజలు కల్లోలమునుంది ప్రజలలో కల్లోలమునుంది నాశనమగుదురు ప్రజలలో కల్లోలమునుంది నాశనమగుదురు బలవంతులు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు భయ బలవంతులు దైవకముగా వారు కొనిపోబడెదరు దైవత్వముగా వారు కొనిపోబడతారు ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు దుష్కార్యము చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేనే లేదు అంటున్నాడు దేవుడు అక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు వారు నిమిషములో చనిపోతారు మధ్యరాత్రి ప్రజలలో కల్లోలము నుండి నాశనమగుదురు బలవంతులు దైవికంగా కొనిపోబడతారు దేవుని శక్తి చేత కొనిపోబడతారు మధ్యరాత్రి వేళ ఇదిగో దేవుని కుమారుడు రానయ్యి ఉన్నాడు అని ఒక కేక వినపడుద్దంట ఎవరికి వినపడుద్ది దేవుని బిడ్డలకు వినపడుద్ది మధ్యరాత్రి వేళ ఇదిగో మీ దేవుడు మీరు ఆరాధించిన దేవుడు ఇంతకాలం నిరీక్షణ కలిగి నీతి కొరకు జీవించే వారలారా మీ యొక్క దేవుడు శక్తివంతుడై రానయ్యున్నాడు ఇంతవరకు నిరీక్షణ కలిగి మెలకువ కలిగి జీవించే వారలారా అని చెప్పి దేవుని స్వరము మధ్యరాత్రి వేళ వినపడుతుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అక్కడ మధ్యరాత్రి వేళ ప్రజలలో కల్లోలము నుండి నాశనమగుదురు బలవంతులు దైవకముగా కొనిపోబడతారు దేవుడు ఆ రాత్రి వారందరినీ ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా దేవుని సన్నిధిలోనికి చేరతారు భక్తిహీనులు భూమి మీద దేవుని నామమును విసర్జించిన వారు అంతకంతకు గొప్పవారుగా చలామణి అయిపోతున్న వారు అంతకంతకు కూడా పచ్చగా కనపడుతున్న వారు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి వారు అంతకంతకు వారు ఒక్క నిమిషములోనే ఏమవుతారు చెప్పండి చనిపోతారు వారి వైభోగం వారి ఆనందం వారి ఆశలు అన్నీ కూడా నిరాశలైపోతాయంట కనుక దేవుని సన్నిధిని ఆనుకుని దేవుడి మీద ఆధారపడిన బిడ్డలు ఒక రెప్ప పాటులో దేవుని సముఖములో ఉంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుకని ఆయన దృష్టి ఎప్పుడూ కూడా ఎవరి మీద ఉందో చెప్పండి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడతలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు దుష్కార్యము చేయువాడు దాగుకొనుటకైనను దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారము అనేది లేనే లేదు దేవుడికి చీకటి పగలు ఏకరీతిగానే ఉన్నాయి ఆయన ఏకరీతిగా మనకు చీకటి వస్తుంది వెలుగు వస్తుంది ఆయనకు ఏకరీతిగా ఈ లోకము కనపడుతుంది చీకటి అనేది ఆయన కనపడనే కనపడట్లేదు కనుక దేవుడు ప్రతి ఒక్కరి కనులను ప్రతి ఒక్కరి నడతలను కనిపెట్టి చూస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కనిపెట్టి ఒకరోజు తీర్పు తీర్చే సమయము అది అర్ధరాత్రి వేళ ఇదిగో మీ రాజు రానయ్యే ఉన్నాడు అనే శబ్దము వినగానే దైవకముగా అప్పటి వరకు దేవుని చిత్తాన్ని మరి ఎంతగానో శ్రమైనా వేదనైనా దుఃఖమైనా నిందలైనా అవమానమైన నీతి తప్పని వారు దైవత్వముతో ఉన్నవారందరూ కూడా ఒక్క క్షణములోని వారేమవుతారు చెప్పండి దేవుని రాజ్యానికి కొనిపోబడతారు దేవునికి సోద్రము హల్లెలూయా అది మన నిరీక్షణ ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాం ఎన్ని నిందలు ఎందుకు పడుతున్నాం అంటే ఆ రాజ్యములో మనం వెళ్ళాలి అని ఈ రాజ్యంలో 10 మంది ఉంటే వారు గొప్పవారు ఒక 4 పక్కన ఉన్నారనుకోండి ఒక 4 పోగేసుకుని వారు నీతిమంతులు అయిపోవచ్చు డబ్బున్న అయిపోవచ్చు అలాగే ఏది ఎన్నెన్న చేయొచ్చు అని అనుకుంటున్నారు
కాని ఈ లోకము సమాజములో వారి పాపాన్ని కప్పేసుకున్న దేవుని సముఖములో మాత్రం వారు ఎలా ఉన్నారు చెప్పండి నేరస్తులుగానే ఉన్నారు హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని తీసుకుందాం వారి మనసు కపటమైనది కనుక కపటమై ఉన్నది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్షనొందుదురు తమ అపరాధమునకు వారు శిక్షనొందుదురు యెహోవా వారి బలిపీఠములను తుత్తునీలుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములన్నీ కూడా అప్పుడు పాడు చేస్తాడు వారు మనసు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష వారు నొందుదురు వారి మనసు కపటమైనది కనుక వారు త్వరలోనే వారి అపరాధములకు వారు శిక్ష నొందుదురు ఏ విధంగా బలిపీఠాలు కట్టుకున్నారు వారి హృదయములో ఏ రీతిగా పాపమునకు స్థానం ఇచ్చున్నారు వారి బలిపీఠాలన్నీ కూడా అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి తుక్కునీలుగా చేస్తాడంట అప్పుడు వారు దేన్నైతే నమ్ముకున్నారు ఇటు అటు నమ్ముకుంటూ ఉంటారు ఇటు అటు కూడా నమ్ముకుంటూ ఉంటారు కనుక అలాంటి వారు ఆ రోజు వారి బలిపీఠాలన్నీ కూడా కూలి కింద పడిపోతాయి కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారు శిక్ష నొందుదురు వారికి శిక్ష తప్పదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగనే 1వ రాజులు 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని తీసుకుందాం అంతలో అహియా ద్వారమును లోపలికి వచ్చిన ఆమె ద్వారములో లోపలికి వచ్చుట ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లనెను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుటయేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయెను నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా ఇశ్రాయేలీల దేవుడైన ఉన్న యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు ఏమంటున్నాడు చెప్పండి ఈ ప్రకారముగా నీతో మాట్లాడుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారైన నా జనుల మీద నిన్ను నేను అధికారిగా చేసి ఉన్నాను అక్కడ దేవుడు ఏమంటున్నారండి యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు ఎందుకుని మారు వేషం వేసుకుని వచ్చావు అంటున్నాడు ఎందుకు నీవు కపటముగా నా సన్నిధిలోనికి వచ్చావు ఆ ప్రవర్త అంటున్నాడు దేవుని సన్నిధి అక్కడ ఉన్నది అని తన భర్త చెప్పాడు భర్త ఏమన్నాడంటే ఇదిగో ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండటానికి నేను కోరుకోలేదు కానీ ఆయనే ఒక ప్రవర్త ఉన్నాడు అహియా అనే ప్రవర్త ఆయన నన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా పట్టాభిషేకం చేసినవాడు ఫలానా చోట ఉన్నాడు నీవు వెళ్ళి మన బిడ్డకు వచ్చిన మరణకరమైన వ్యాధి నుంచి ఏ రీతిగా విడుదల పొందుతామో ఏ రీతిగా ఈ మరణ శాపం మన కుటుంబంలో నుంచి పోతుందో నీవు వెళ్ళు అన్నాడు ఎట్ట వెళ్ళమన్నాడు చెప్పండి మారు వేషము వేసుకుని వెళ్ళు రాజుగారి భార్యగా నీ వెళ్ళదు మారు వేషము వేసుకుని నీవు వెళ్ళు ఆ నీ బిడ్డకు మరణకరమైన రోగం ఉన్నదని ఒకవేళ అడిగితే చెప్పు ఏమవుతుందో ఏమి సెలవిస్తాడో అది నీవు నాకు తెలియచెప్పు అని పంపించాడు ఎవరు చెప్పండి యెరోబాము అనగా ఇశ్రాయేల్ మీద రాజు ఆ రాజు కపటము కలిగిన వాడు ఎందుకని కపటంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి
देवनी प्रजलनु देवनी योद्धकु चर्च वलितनु वाडु देवनी योक आज्ञलु तिलीशे वलितनु वाडु आ देवनी प्रजलनु देवनी सन्निधिलो बाज्यत कलिगी वारिनी निलबेट्ट वलितनु वाडु एंगे सर चेप्पंडी इस्रायेलीलनु देवनी प्रजलु गा काकुंडा एंगे सर चेप्पंडी वारंदरनी तप्पु मार्गमलो नडिपिंचाडु నడిపించాడు నడుస్తున్నాడు ఇతను కూడా నడుస్తున్నాడు కనికనే దేవుడు అతనికి ఒక శిక్ష కలగ చేసాడు ఏ శిక్ష చెప్పండి అతని కుమారుడికి మరణకరమైన రోగాన్ని కలగ చేసాడు కొర ప్రాణముతో ఉన్నాడు కుమారుడు కొర ప్రాణముతో ఉన్నప్పుడు ఏ ఒక ఆలోచన రాల ఎన్నో చేస్తుండాడు అతనికి తోసినవన్నీ చేస్తుండాడు మంత్రాలు తంత్రాలు అనేక మంది వైద్యుల్ని కూడా సంప్రదించుంటాడు ఎలాంటి స్వస్థత కలగల కానీ లాస్ట్ కి ఎవరు గుర్తుకొచ్చారు అండి ఆయనను అభిషేకించిన ప్రవర్త గుర్తుకొచ్చాడు ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా మన కుమారుడి విషయం ఏ మవ్వునో తప్పక అతను తెలియజేస్తాడు దేవునికి సోద్రము హల్లెలూయా కానీ నీవు ఇలా వెళ్ళకూడదు ఎలా వెళ్ళాలి చెప్పండి మారు వేషముతో వెళ్ళాలి మారు వేషంతో వెళ్ళావనుకో ఆయన కళ్ళు కనపడవు ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు నీ స్వరాన్ని వింటాడు ఆ తర్వాత నీ బాధ చెప్పావనుకో ఆయన దేవుని యొద్ద వర్తమానం తీసుకుని తెలియజేస్తాడు అది మనకు మరి మేల కీడ అనేది నాకు నీవు తెలియజేయి అని చెప్పి పంపించాడు తెలివిగా పంపించాడు కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి అహీయాకు కళ్ళు కనపడకపోయినా దేవుని దృష్టి ఎక్కడ ఉంది చెప్పండి నరుల మార్గముల మీద ఉన్నది ఆయన వారి నడకలన్నీ ఏం చేస్తున్నాడు చెప్పండి కనిపెట్టి చూసే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులు కళ్ళున్నా లేకపోయినా ఆయనకు మాత్రమే ఉన్నాయి చెప్పండి కళ్ళు ఉన్నాయి కనుక ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి నరుల మార్గము మీద దృష్టి కలిగి చూస్తా ఉన్నాడు మరుగైనది ఏది లేదు అనేది ఆయన తెలియజేస్తున్నాడు కనుక తక్షణమే ఆమె లోపలికి రాకక మునిపే ఆమె కాలు సప్పుడు వినపడగానే లోపలికి రమ్ము యెరోబాము యొక్క భార్య అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి అంతలో అహీయా అహీయా ద్వారము లోపలికి వచ్చునామే ద్వారము లోపలికి వచ్చునామే వచ్చుసున్న ఆమెను కాలి చప్పుడు విని కాలు సప్పుడు విని ఆమెతో ఇట్లనేను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుట ఏలా ఎందుకు వేషము వేసుకొని వచ్చుట ఏలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను దేవునికి సోద్రము హల్లెలూయా అక్కడే స్టన్ అయిపోయి ఉంటుంది ఆమె గుండె జారిపోయి ఉంటుంది ఆమె గుండెలో రాయి బాంబులు పేలినట్టు అయిపోయి ఉంటుంది ఎందుకండి మారు వేషము వేసుకుని ఎందుకు వచ్చానా అని చెప్పి ఆమె హృదయం ఎంతో క్షీణించిపోయి ఉంటుంది అప్పుడు యెరోబాము భార్య మారు వేషము వేసుకుని నువ్వెందుకు లోపలికి రావాలి ఎందుకు నీకు ఈ పరిస్థితి అని అక్కడ అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఎందుకు నీవు ఇలా మారు వేషం ఎందుకు వేసుకుంటున్నావు ఎందుకు నీవు యథార్థతగా ఉండలేవా ఆయన ఏమంటున్నాడు చెప్పండి సామెతల గ్రంథం 16:5 అమ్మ గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు హేయమైన వారు నిశ్చయముగా వారు దేవుని వలన శిక్షణొందుదురు దేవునికి స్తోత్రము హల్లెలూయా గర్వహృదయులు అందరూ కూడా యెహోవాకు అసహ్యము కలిగిన వారంట దేవుడు అంటున్నాడు గర్వముగా ప్రవర్తించేవారు దేవుని సన్నిధిలో అసహ్యముగా ఉన్నారు తప్పకుండా దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి శిక్షకు వారు పాత్రులు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కనుక తక్షణమే
యెరోబాము భార్యతో అహి అంటున్నాడు అమ్మా మారు వేషంతో ఎందుకు వచ్చావు ఇదిగో దేవుని మాట నీకు సెలవవుతున్నది దేవుడు అంటున్నాడు నీవు నీ యొక్క ఆ గ్రామములోనికి వెళ్ళక మునిపి నీ కుమారుడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళుము నీ పాదములు నీ పాదాలు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ పాదాలు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును నీ బిడ్డ చనిపోతాడు ఇక సమాధానం లేనే లేదు ఎందుకంటే ఇక నీకు సమాధానం ఇక దొరకనే దొరకదు దేవుని సన్నిధిలో మారు వేషం లేకుండా నీవు కృతజ్ఞత కలిగి అయ్యా మేము తప్పు చేసాం ఈ రోజు మేము మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము ఉల్లంఘించి నీ సన్నిధికి ద్రోహం చేస్తున్నాం మా తప్పులు క్షమించు అని ఆమె వస్తుంటే ఆమెను పెట్టైన కుమారుడు బ్రతికేవాడు తప్పకుండా ఏం చేశారు చెప్పండి అనానియా సెపేరలాగా ఇద్దరు కూడా ఒకే మాట అనుకున్నారు ఏమనుకున్నారు చెప్పండి మనం ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి ఏమనుకున్నారు చెప్పండి ఇంతకే మనం పొలమేం ఇలాగే పేతురు గారికి చెప్దాం పేతురు గారిని నమ్మిద్దామని అనానియా వెళ్ళాడు ఆ తర్వాత ఇంచుమించు 3 గంటల తర్వాత ఆయన భార్య వెళ్ళింది అమ్మా పొలం ఎంత కమ్మారు దేవునికి ఇచ్చేది మీరు ఇదేనా అంటే అంతేనయ్యా అన్నది తక్షణమే పేతురు పాదాల మీద పడి ఆమె చనిపోయింది ఆమె భర్త కూడా చనిపోయాడు దేవునికి సోద్రము అలా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి కానీ ఇద్దరు ఒకే మాట అలాగే అనానియా సెపెరా ఏ రీతిగా చనిపోయారు యెరోబాము యెరోబాము భార్య ఇద్దరు కూడా ఒకే అబద్ధాన్ని వారు కలిగి ఉన్నారు కనుక వారికి ప్రతిఫలముగా కుమారుడు చనిపోయాడు దేవునికి సోద్రము హల్లెలూయా చూడండి నిర్గమకాండము 9వ అధ్యాయము 34లో అక్కడ దేవుని కార్యములను చూసిన వారు అక్కడ అయితే పరో వర్షమును వరగుళ్ళను ఉరుములను నిలిచిపోవుట సూచి అతడును అతని సేవకుడును వారు ఇంకా పాపము చేయుచు తమ హృదయాలను ఏం చేసుకుంటున్నారు చెప్పండి వారు కఠినపరుచుకున్నారంట పరో ఎవరు చెప్పండి ఇశ్రాయేలు ప్రజలను బాధించేవాడు దేవుడు ఇశ్రాయేలీల పక్షాన ఉండి పరో సైన్యాన్ని పరో ప్రజలను దేవుడు తెగుళ్ళ చేత నాశనం చేస్తున్నాడు ఆ వరగళ్ళు ఏం పండి చెప్పండి అక్కడ ఏం పండి చెప్పండి వర్షము వరగళ్ళు ఉరుములు అక్కడ పడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు అయ్యా ఈ బాధ మా నుండి తీసేయ్యా మేము మీ ప్రజల మాట వింటాం మీరు చెప్పినట్లుగా చేస్తాం అని చెప్పి పరో ఏం చేశాడు చెప్పండి దేవునికి మొరపెట్టాడు దేవుడు ఆ మాట విన్నాడు విని ఏం చేశాడు చెప్పండి మరలా తెగులు తీసివేశాడు ఆ బాధ పోయింది బాధ పోయిన తక్షణమే పరో హృదయం ఏమైంది చెప్పండి మరలా కఠినమైపోయింది మరలా కఠినమైపోయాడు మళ్ళా మామూలు అయిపోయాడు మళ్ళా వేషధారి అయిపోయాడు మళ్ళా అబద్ధాలు మోసాలే మళ్ళా మాట ఇచ్చిన మాట కూడా మర్చిపోయాడు కనుకని దేవుడు ఏం చేశాడు చెప్పండి మరొక తెగులు మళ్ళా పంపించాడు మరొక తెగులు పంపించి ఈసారి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనము చేసి ఆ కుమారుని కూడా చంపివేశాడు ఐగుప్తు రాజు యొక్క కుమారులు మొదటి కుమారులు అందరూ కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా వారి హృదయం కఠినమైంది వారి హృదయం ఇంకా కఠినమైంది ఆ దేవుని ప్రజలను బానిసత్వంలో నుంచి దేవుడు ఇడిపించి తీసుకువెళ్తుంటే ఏం చేశారు చెప్పండి వారిని అడ్డుకుని వారిని ఇంకా బానిసలుగా మనం వాడుకోవాలి వారిని పంపించడానికి వీల్లేదని చెప్పి దేవుడు తన ప్రజలకు సముద్రాన్ని 2 పాయలుగా చేసి తీసుకువెళ్తుంటే ఆ సముద్రములో కూడా వారి వారిని వెంబడించారు వెంబడించినప్పుడు సముద్రము 2 పాయలుగా
ఆయన సముద్రము మధ్యలో దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి నాశనం చేశాడు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక దేవుడు ఎందుకంటే అనేకమైన బాధలు కలగచేసినప్పుడు ఒకదానికి లొంగకుండా ఇంకొకదానికి లొంగకుండా మనము ఇంకా ఇంకా మనము ఇంకా కఠినమవుతున్నాం అంటే లాస్ట్ కి ఏమవుతాం చెప్పండి మరణ శిక్ష తప్పదు దేవునికి సోద్రము హల్లెలూయా అలాగే ఫరో సైన్యం ఫరో ఏమయ్యాడు చెప్పండి సముద్రములో ఆయన చనిపోయాడు దేవునికి సోద్రము హల్లెలూయా అలాగే దేవుడు ఏమంటున్నారు చెప్పండి యెహోషువా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసినప్పుడు దేవుని మాటలు విన్న ఒకరు ఏమంటున్నారు చెప్పండి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే కాని కింద భూమి యందే దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండనే ఉండదు చూడండి 10వ వాక్యం అక్కడ పైన మీరు ఐగుప్తు దేశములో మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసెను యొర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగుకును మీరు ఏమి చేసితిరో అనగా ఎలాగు నిర్మూలము చేచితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిని అంటుంది ఎవరంటున్నారు చెప్పండి అక్కడ భయంకరమైన పాపములో జీవించే ఒక స్త్రీ రాహాబు వేశ్య అంటుంది అయ్యా మీ దేవుడి గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిని మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో శక్తి లేని ఈ లోకములో మీ దేవుడు ఎంతో శక్తివంతుడయ్యా పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో కూడా లేని శక్తివంతమైన దేవుడయ్యా ఈ లోకంలో అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు కానీ వారికన్నా కూడా మీ దేవుడు ఎంతో శక్తివంతుడు మీ దేవుడు చేసిన కార్యములను మేము వినినప్పుడు మీరు అక్కడ ముగ్గురు రాజులకు మీరు చేసిన ఆ కార్యములను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి కనుక సముద్రాన్ని 2 పాయలుగా చేసి మిమ్మల్ని నడిపించినప్పుడు ఆ సముద్రము పక్కనున్న రాజులను లయపరిచినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు ఎంతగానో కరిగిపోయినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమె ఎవరు దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు బలిపీఠానికి నా వందనాలు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా నా పేరు రాజేషు నేను బాడపాడు నుంచి వస్తాను నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను 2014లో అంటే ఎయిర్ ప్రాబ్లం గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను ప్రార్థన చేయించుకున్నాను 3 వారాలు కంటిన్యూగా నడిచాను 4వ వారం ఉద్యోగం ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని 2017 సంవత్సరంలో ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను సంవత్సరానికి నియర్లీ దగ్గర దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని
అలా 2015 నుంచి 18 వరకు ట్రై చేస్తూ ఉన్నాను ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు 2018 లో నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను 2019 లోనే జనవరి 21 లోనే నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను అమ్మగారు అయ్యగా చెప్తున్నాను నువ్వు ఏడు వారాలు నడువయ్యా నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు అలాగే ఏడు వారాలు ఏంటయ్యా నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను అదేవిధంగా 2019 ఏప్రిల్ 1వ తారీఖున ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను వచ్చాను ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను నువ్వేమనుకోవయ్యా సాక్షిగా నిలబడతాను అనుకో అన్నారు అలాగే వచ్చింది సాక్ష్యం చెప్పుకున్నాను అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి రిపోర్ట్ చేయమని చెప్పారు నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడి నుంచి నాలో ఏదో వేదన ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది ఏదో అసలు ఆలోచన నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకి నన్ను వేడటం లేదు నువ్వు ఒంటరిగా ఉంటావు నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు ఇలా అనిపిస్తుందండి ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను ఒంటరిగా నాకు ఏమవుతుందో నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు నువ్వే జాబ్ చేసుకోవాలి ఏదో ఆలోచన అమ్మగారు ఆ ఆలోచనను పీడిస్తుంది అని చెప్పాను నువ్వేం లేదయ్యా సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు అదేవిధంగా చెబుతున్నాను నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను వెళ్తే మళ్ళీ ఒక నెలకు కానీ నెలకంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.